నమస్కారం ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ప్రకాశం జిల్లా పొదిలిలో జర్నలిస్టులపై భూ ఆక్రమణదారులు చేసిన దాడి ఖండిస్తూ సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొదిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పొదిలి జర్నలిస్టులు సర్వే బృందం ఏదైతే తిరుగుతుందో ఆ సర్వే బృందం వెంట ఆంధ్ర అక్షర పేపర్ విలేకరి మచ్చారవన ఎల్లగా రెవెన్యూ సిబ్బంది ఏదైతేనే కొంతమంది ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి కత్తులతో రాళ్లతో వెంటబడిన సంఘటన జరిగిన రెవెన్యూ సిబ్బంది ఎలాంటి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాయపడ్డ రవణనిపై దాడి చేసిన వ్యక్తుల్ని తక్షణమే కఠిన శిక్షించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగిన దాడి లో రెవెన్యూ అధికారులు ఆ సర్వే బృందంలో పాల్గొన్న మొత్తం వ్యక్తులు మౌనంగా ఉంటాం, దేనికి నిదర్శనం, అదే జరగరాని సంఘటన జరిగితే విలేకరుల పరిస్థితులు ఏంది, వారి కుటుంబాల పరిస్థితి ఏంది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ తక్షణమే రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళు కూడా దాడి చేసిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి దాడిలో పాల్గొన్న నిందితులపై కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా రెవెన్యూ అధికారులు ఈ ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి చేసి వాళ్ళపై చర్య తీసుకునే విధంగా కృషి చేయాలని సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ వైద్యశాలను చికిత్స పొందుతూ ప్రస్తుతం ఆందోళనకరంగా అతని పరిస్థితిని కూడా రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే అతని కుటుంబానికి అతనికి రక్షణ కల్పించే విధంగా కూడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ మీడియాపై దాడులను రెవెన్యూ అధికారులు ఖండించాల్సిందిగా తమ మా యొక్క నిరసన వ్యక్తం చేయడం కోసం నేడు మండల రెవెన్యూ తహసీల్దార్ ముందు మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.